नेल्लूर सीसीएस नगर सोमपल्ली महेश नगर पालक संस्थ पार्क मेयर नंदिमंडल भानुश्री प्रारंभ कार्यक्रम की मुख्य अतिथि नेल्लूर रूरल एमएलए कोटरेड्डी श्रीधरेड्डी विचेशारु आयन मात्लाडुतू पार्टी मतं जातिकि अतीतंगा अभिवृद्धि चेयालनि आयन सूचिंचारु। कार्यक्रम में वैसीपी नेल्लूर रूरल इंचार्जी कोटरेड्डी गिरिधरेड्डी एएमसी चेयरमैन एस नायडु तदितरुलु हाजरयारु। नेल्लूर रूरल निजर्ग 37వ డివిజన్ సీసీఎస్ నగర్ ఈ యొక్క సీసీఎస్ నగర్ లో స్థానికులందరూ కూడా ఒక చక్కటి పార్క్ కావాలని చాలా రోజులుగా వాళ్ళ కోరిక। మాజీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తెలుగుదేశం ఆ బీజేపీ ఆ తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని నగర కార్పొరేషన్ సహాయ సహకారాలతో 42 లక్షల రూపాయల వ్యయంతో ఆ యొక్క చక్కటి పార్కుని నిర్మాణం చేసుకోవడం జరిగింది। ఆ యొక్క పార్కుని మాజీ మేయర్ ఈ యొక్క డివిజన్ రెండు సార్లు కార్పొరేటర్ గా పని చేసినటువంటి నందిమండలం భానుశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం జరిగింది। ఒక చక్కటి పార్కుని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే దానికి ముందుకొచ్చినటువంటి స్థానిక పెద్దల్ని యువకుల్ని మహిళా తల్లులందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రూరల్ నియోజకవర్గంలో రాబోయే 3 నెలల కాలంలో పార్కుల శ్మశానాల అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది। ఎందుకంటే రూరల్ నియోజకవర్గం నానాటి కూడా వేగవంతంగా విస్తరిస్తూ ఉంది। అధిక జనవాసాలతో ముఖ్యంగా శివారు కాలనీల్లో ఒక నెల్లూరు జిల్లా కాకుండా పక్కనున్న జిల్లాల నుంచి కూడా రకరకాల ఉద్యోగాల కోసం చిన్న చిన్న వ్యాపారాల కోసం బిడ్డల చదువుల కోసం ఇక్కడికి వచ్చి జనవాసాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు। కాస్త తక్కువ ధరకి రూరల్ నియోజకవర్గంలో ఇళ్ళు అద్దె దొరికే పరిస్థితి ఉంటుంది లేదా ఇళ్ళు కట్టుకోవాలంటే కాస్త తక్కువ డబ్బులకే స్థలం వచ్చే పరిస్థితి ఉంటుంది। కాబట్టి రూరల్ నియోజకవర్గం శివారు కాలనీలు వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి। అంతే కాకుండా అనేక చోట్ల పార్కులు నిరుపయోగంగా ఉన్నాయి। ఈ యొక్క పార్కుల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని ఈ యొక్క 15th ఫైనాన్స్ గ్రాంట్ కింద ఆ వచ్చే నిధులని కూడా ఈ యొక్క పార్కుల కోసం కేటాయించాలని పార్కులను అభివృద్ధి చేయాలని అదే విధంగా శ్మశానాలు ఎందుకంటే స్వర్గస్థులైనటువంటి మన పూర్వీకులు ఈ లోకాన లేనటువంటి మన పూర్వీకులు శాశ్వతంగా విశ్రాంతి తీసుకునే ప్రాంతాలు ఆ యొక్క శ్మశానాలు మనం అందరం కూడా ఏదో ఒక రోజు శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాల్సిన ప్రాంతాలు ఆ యొక్క శ్మశానాలు ఆ శ్మశానాల్లో కనీస వస్తువులు కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది దాని మీద కూడా ప్రత్యేక దృష్టి సారించామని ముందే యాక్చువల్ గా దాన్ని 25 లక్షస్ శాంక్షన్ చేయక ముందు అంత ముందు కౌన్సిల్ లో దాన్ని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కి కౌన్సిల్ కేటాయించింది కౌన్సిల్ కేటాయించి అక్కడ సిడిఎంఏ ఆఫీస్ కి పంపిస్తే అక్కడ సిడిఎంఏ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసి పంపించారు అప్పుడు వాళ్ళు పంపించిన ఆర్డర్ లో నోట్ ఏముందంటే ద ప్లేసెస్ రిజర్వ్ సైట్స్ ఫర్ వాట్ పర్పస్ దే హావ్ బీన్ రిజర్వ్డ్ దే షుడ్ బి యూజ్డ్ ఫర్ ద సేమ్ పర్పస్ అని ఇచ్చారు అంటే పార్క్స్ అంటే పార్క్స్ ఏ యూస్ చేయాలి దాంట్లో ఇతర కట్టడాలు యూస్ పెట్టకూడదు అని తర్వాత ఈ రోజు అనుకోకుండా ఇంత మంచి పార్క్ 42 లక్షల రూపాయలతో డెవలప్ చేశారంటే చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఆ రోజు దాన్ని ఆపగలిగారు కాబట్టి ఈ రోజు ఇంత మంచి పార్క్ రాగలిగింది ఉద్దేశం ఏదైనా సరే ఆ రోజు ఆపకుండా ఉంటే ఒక రీడింగ్ రూమ్ కట్టేసి దాన్ని తాళాలేసి ఎవరో ఒకరు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉండేవాళ్ళు కానీ ఈ రోజు అలా కాకుండా స్థానికులందరూ సాయంత్రం పూట హ్యాపీగా కూర్చొని వాళ్ళు మంచి ఒక అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేయడానికి ఒక పార్క్ డెవలప్ చేసినందుకు శాసనసభ్యులు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే దాన్ని డెవలప్ చేయడం ముఖ్యం కాదు దాని తర్వాత మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యం పార్క్స్ అనేది ఆ రోజు ఆ ఉద్దేశంతో నిలబెట్టాము కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఈ రోజు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని ఎప్పుడు ఈ రోజు ఎలా ఓపెన్ చేశారో తర్వాత కూడా అంతే ఉండాలి ఇంకా డెవలప్ అవ్వాలి కానీ దాన్ని డిటీరియరేట్ అవ్వకుండా దాని పొజిషన్ ని చూడాల్సిన బాధ్యత కూడా స్థానికుల మీద ఉంది దాన్ని డెవలప్ చేయాలని వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ